పబ్లిక్ వైబ్ యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం డౌన్లోడ్ చేసుకోండి లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్తో పాటు లోకల్లో ప్రత్యేకించి మీ మీ ప్రాంతాలకు సంబంధించినటువంటి వార్తలను అందించేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీరు కోరుకున్నటువంటి సమాచారం మీ ముంగిటకొస్తుంది రాజకీయాల్లో జయింట్ కిల్లర్స్ అనేటువంటి పేరు వాడుతుంటారు అంటే ఒక అగ్రనేతని ఓడించినటువంటి వాళ్ళకి సముచితమైనటువంటి వేయడం ఒక ఎన్టీ రామారావుని ఓడించినటువంటి నాడు చిత్తరంజన్ దాస్కి క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చారు ఆనాడు తెలంగాణలో ఎన్టీ రామారావు ఓడిపోతే అందుకు అట్లాగే కాంగ్రెస్ పార్టీ హయాంలోనైనా తెలుగుదేశం పార్టీ హయాంలోనైనా ప్రత్యర్థిని ఓడించినటువంటి బలమైనటువంటి వాళ్ళకి సముచితమైనటువంటి స్థానాలు ఇవ్వడం అనేటువంటిది గతంలో జరిగేది రాజకీయాల్లో అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఇచ్చినా లేకపోతే అంతకుముందు రాజశేఖర రెడ్డి ఇచ్చిన ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా అదే స్థాయిలో వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం అనేటువంటి చూసాం కాకపోతే ఈ దఫా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జైంట్ కిల్లర్స్ అన్నటువంటి ముద్రలో ఉన్నటువంటి నేతలతో పాటుగా అత్యంత బలమైనటువంటి నేతలు జగన్కి అత్యంత సన్నిహితమైనటువంటి నేతలు కూడా అవకాశాలు కోల్పోయారు అది ఈ సామాజిక సమీకరణాల అస్త్రాల పుణ్యమ అనేటువంటిది కావచ్చు రెండవది జగన్ ముందు ఈ కాన్సెప్ట్లన్నీ పక్కకి పోయినట్టుగా అనిపిస్తోంది ఎందుకు అంటే ఈవేళ నారా లోకేష్ని ఓడించినటువంటి వ్యక్తి రామకృష్ణారెడ్డి ఒక ముఖ్యమంత్రి తనయుడు భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థి అత ఆయన గెలిస్తే కనుక ఇవాళ ఖచ్చితంగా సరైనటువంటి ప్రతిపక్షమే అవుతుంది ఎందుకంటే అంటే తను మాట్లాడే తీరు ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక భవిష్యత్తు తోడు ఉండేది కానీ అట్లాంటి ఒక తోడుని దెబ్బతీసినటువంటిది మంగళగిరిలో రామకృష్ణారెడ్డి తనని గెలిపించండి మంత్రివర్గంలోకి తీసుకుంటానని నాడు మాట తప్పని మడమ తెప్పని జగన్ మాటిచ్చారు కానీ ఆ మాట ఇక్కడ తేడా వచ్చింది అట్లాగే చిలకలూరు సంబంధించినటువంటి రాజశేఖర రెడ్డికి కాదంటే అక్కడ ఒక మహిళకి ఇచ్చినటువంటి సందర్భంలో అక్కడ నేను మంత్రి పదవి ఇస్తాననేటువంటి చెప్పుకొచ్చారు తనకు కూడా ఇక్కడ ఈ రెడ్డి సామాజిక వర్గాల ఈక్వేషన్లు పక్కన పెట్టేటువంటి ప్రయత్నంలో అక్కడ జరిగింది అంటే జైంట్ కిల్లర్ అనేటువంటి కాన్సెప్ట్లు అయితే ఇక్కడ లోకేష్ని ఓడగొట్టింది ఒక అయితే పవన్ కళ్యాణ్ ని ఓడగొట్టినటువంటి భీమవరం అటు పక్కన గాజువాక ఈ రెండు చోట్ల కూడా వాళ్ళకి మంత్రివర్గంలోనూ కీలకమైనటువంటి పదవి అయితే రావాలి కానీ వాళ్ళు మామూలు ఎమ్మెల్యేలు కానీ మిగిలిపోయినటువంటి పరిస్థితి ఒకటి ఇంకొక వైపును చూస్తే మంత్రులని ఓడగొట్టినటువంటి నియోజకవర్గాలు పర్టికులర్లీ క్యాస్ట్ ఈక్వేషన్స్లో అత్యంత స్ట్రాంగ్ బెల్ట్లలో గెలుపొందింది ఉదాహరణకి పార్థసారథి పెనమలూరు అంటే కమ్మ సామాజిక వర్గం అత్యంత బలమైనటువంటి ప్రాంతం ఒకప్పటి కంకిపాడు సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీ తప్ప మరొకళ్ళు గెలవనటువంటి నియోజకవర్గం అట్లా అది పునర్విభజనలో పెనమలూరు కింద మూడొంతులు జరిగింది అట్లాగే విజయవాడ ఈస్ట్లో ఉన్నటువంటి పార్టీ కూడా దాంట్లో జరిగింది అట్లాంటి చోట్ల వైసీపీ గెలవడం అంటే ఆషామాషి కాదు అట్లాంటి చోట్ల గెలిచినటువంటి పార్థసారథికి అవకాశం లేకుండా పోయింది ఇలాంటి కీలకమైనటువంటి చోట్ల ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం రాకపోవడం అనేటువంటిది చర్చకు దారి తీస్తుంది మరొక వైపున ఉదయ్ భాను లాంటి వాళ్ళకంటే సరే కాపు సామాజిక వర్గానికి మళ్ళీ అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండొచ్చును కానీ జైంట్ కిల్లర్లుగా పేరు పొందినటువంటి వాళ్ళకి ఈ దఫా అవకాశాలు రాకపోవడం అది సామాజిక ఈక్వేషన్స్లో మిస్ కావడం అనేటువంటిది కీలక పరిణామం